కెమెరా కొంచెం దించా ఏంటన్నా ఉన్నారు వెనక కొంచెం వెనక ముందు ఉన్నారు రిపోర్ట్ లేదు కదా ఈ రోజు వచ్చి ఇక్కడ జిఎంసీ కమిషనర్ గారు అలాగే అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. గత 9 నెలల్లో జరిగిన లోపాలు ఏ పనులైతే మా ప్రభుత్వంలో కొనసాగుతూ ఉండేవి సడన్ గా ఆగిపోయినవి, త్వరితగతిని చేయకపోతే ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారు, ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఒక పాత నగరం కాబట్టి టేకప్ చేయవలసిందని చెప్పడం ఒకసారి విశ్లేషించడం జరిగింది. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అయ్యింది. కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒక ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే కొత్తగా అధికారులు వచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు మారారు, బోర్డ్ చైర్మన్ కూడా మారారు. గతంలో పొల్యూషన్ జీరో చేయడానికి ఉంటుందని చెప్పి మా చంద్రబాబు నాయుడు హయాంలో బోర్డ్ చైర్మన్ కృష్ణబాబు గారిని కూర్చోబెట్టి 3 ఎయిర్ మానిటరింగ్ కంట్రోలింగ్ సెంటర్స్ పెట్టించి సుమారు 4 లక్షల ప్లాంటేషన్ చేయించి ఒక అడవి మాదిరిగా తయారు చేయాలని చెప్పి 10 సంవత్సరాలు ఎదిగిన మొక్కలు నాటి నియోజకవర్గం పోటీకి మధ్య. మరి ఈ రోజు ఏమో అదే రోజునే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చెప్పి సెట్లు కూడా ప్రతిపాదన మా చంద్రబాబు దగ్గర చేశారు. బడ్జెట్లో చూస్తేనేమో ఈరోజు 0 అన్నమాట. ఇలాంటివన్నీ కూడా సౌత్ కాన్స్టిట్యూన్సీ పడుతున్న ఇబ్బందులు, ఈ ఇబ్బందుల నుంచి కంటిన్యూ కోసం చెప్పి జిఎంసీ కమిషన్తో మాట్లాడడం జరిగింది. ఫిషింగ్ హార్బర్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, అన్లాఫుల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, ఒక కరెంటు లేవు, ఒక లైటింగ్ సరిగ్గా లేదు, అలాగే అక్కడ కనీసం సదుపాయం లేవు. అక్కడ బోర్డు చైర్మన్ గారు బోర్డు నుంచి మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఎక్కువగా అధికారులు అయ్యారని చెప్తాను, వాళ్ళకి ఏ పని ఎవరు చేయాలనే బాధ్యత కూడా లేదు. గతంలో మాతో ఎప్పుడు కూడా కూర్చునేవారు కాబట్టి ఈ రోజు మరి మేము గవర్నమెంట్ లేని మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో మేమేమో చాలా సచివాలయం హౌసింగ్ ఉంటే ఈరోజు సచివాలయాల్లో లోని ప్రజలతో అంటే 43,000 మంది చేయించాం నార్మల్లో 43,000 మంది కూడా రియల్గా అప్పుడు ఐఏఎస్ హరినారాయణ గారు ఉండేటప్పుడు P1, P2, P3 పెర్ఫెక్ట్గా వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే డబుల్ బెడ్రూమ్కి 1 lakh TDs, మాస్టర్ బెడ్రూమ్కి 50,000 TDs, సింగిల్ బెడ్రూమ్కి 5,000 రూపాయల TDs తయారు చేసి వాళ్ళకి సర్వే నెంబరు, బ్లాక్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా రాసి ఇదిగో తిట్టుకోవాలి మీ దగ్గర మీకు ఇల్లు ఇక్కడ కడుతున్నారని చెప్పేసి పట్టా ఇచ్చారు హరినారాయణ గారు. దానివల్ల ఏమో వెళ్ళి ఇది మా ఇల్లు కదా అని భావించి వాటర్ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఈ రోజు ఏమో అలాంటి 43,000 మందిలో కేవలం 24,000 మంది లబ్ధిదారులు, ఇంకా మిగతా వాళ్ళందరూ అనారులు అని చెప్పేసి వేటి వేశారన్నమాట. ఎందుకు వేటి వేశారంటే తెలియలేని పరిస్థితి. ఏ అధికారి చెప్పరు, సచివాలయాలు ఎన్నో పెట్టారు. ఈరోజు సచివాలయంకి వెళ్తేనేమో మా సంబంధం లేదు మాకు తెలియదని చెప్తాను. ఎలిజిబుల్ అని చెప్పి ఒక ఐఎస్ అవసరం పెట్టి పట్టా ఇచ్చి నేను ఇప్పుడు ఎలిజిబుల్ అన్ఎలిజిబుల్ చెప్తాను. ఏం అధికారం ఎందుకు అన్న ఎలిజిబిలిటీ వచ్చింది, ఎలిజిబిలిటీ వచ్చింది ఈ రకంగా చెప్పమని చెప్పేసి కూడా ఇమ్మీడియట్ గా అవి చేయవలసిన పరిస్థితి. లేకపోతే ఇది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే లబ్ధిదారులు ఈరోజు మానవతలతో చేసిన పనులు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం వైసీపీ అని కాదు, మానవతలతో ఏమో 43,000 మందికి అర్బన్ జిల్లాలో డీడీ చేయించామన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇల్లు లేకపోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మాత్రం ఏదైతే ఉగాదికి వీళ్ళు ఏమో చేస్తామని చెప్తున్నారో అది అసహ్యంగా ఉంటుంది, అపవాసం చేసినట్లు అవుతుంది, పేదలు కడుపుకొట్టినట్లు అవుతుందని చెప్పి మేమేమో ఇలా చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా ఎందుకంటే ఒక సింపుల్ డిక్లరేషన్, వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ ఇచ్చారంటే ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఆ డిక్లరేషన్ ఇవ్వలేకపోవడం వల్లేమో ఆ ఇల్లు లబ్ధిదారుడేమో కోల్పోతున్నాడు. అవి ఎందుకు తెలియజేయట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే అది కూడా చేస్తామని చెన్నారు. ఇలాంటి విషయాలు జరిగిందో చర్చించాము. ఏదైనా సరే ఈ ఇప్పుడుండే ప్రభుత్వం ఈ 4 ఎమ్మెల్యేలని వాళ్ళు చక్కగా వాడుకుంటే మంచిది, ప్రజలకు మంచి సౌకర్యాలు ఇచ్చినట్టు అవుతారు.
ఏదనుకుంటే వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పి చెప్తాం. ఏదైనా సరే ప్రజలకు మాత్రం మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం, మా పని మేము చేసుకుని వెళ్ళిపోతుంటాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే మేము వాళ్ళు తలుపు చేస్తాం, వాళ్ళకి ఏమో క్షేమంగా ఉండేలాగ మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పర్యటన గ్రాండ్ సీనియర్ చేయాలని చెప్పేసి అంటే విజయనగరం జిల్లా వాళ్ళందరూ కూడా అనేక ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలకడం ఒక ఆనవాయితీ. అదే మాదిరిగా రేపు ఉదయాన్నే మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్న తర్వాత వారికి కొన్ని చెప్పాల్సిన విషయాలు వస్తున్నాయి. విశాఖపట్నంలో జరుగుతున్న అన్యాయాలేంటి? విశాఖపట్నంలోని పేదలను కడుపు కొట్టి పేదల భూములు ఏ రకంగా వీళ్ళేమో కబ్జా చేస్తున్నారు, పేదల భూముల్నే తీసేసుకొని పేదలు పంచడం అని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ అన్న పేరు వాటినేమో పనిచేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు బిల్డ్ ఆపరేషన్లోనేమో ఏదైతే 9,000 ఎకరాల భూములేమో విశాఖపట్నం జిల్లాలోనే గ్యాదర్ చేశారో ఆ భూముల్లో ఎందుకు పేదలకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు పేదల భూముల్లో ఇప్పుడేమో ఎప్పుడో అసైన్ భూములు డిఫామ్ పట్టాలు పేదలకు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఇచ్చినవి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అలాగే మంగళకి ఈ మాన్యం భూములు ఎక్సర్విస్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఈరోజేమో లాక్కొని పేదలకే మళ్ళీ ఇస్తామని అంటున్నారు. అంటే ఏంటంటే ఎప్పుడో రాబినీడు విన్నాం మనం గొప్పవాడిని కొట్టి పేదవాడు కడుపు నింపేవాడు చరిత్రకి ఎక్కాడు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పేదవాడు కడుపు కొట్టి పేదవాడు నింపుదాం అంటాడు. అంటే ఏంటంటే ఇద్దరిని కొట్టుకోమని చెప్పేసి ఈరోజు ఈ రకంగా చూస్తున్నాం. ఆ రాజకీయమైన పరిపాలన చూస్తా ఉన్నాం. దీన్ని ఏమో చంద్రబాబు నాయుడు వస్తామేమో అడ్డుకుంటామని అంటున్నారు. చేతకాంత అద్దమ్మునికి ఇప్పుడు కూడా ఇది ఒకటే సాధ్యము, అడ్డుకోవడం అనేది ఒకటే సాధ్యం. ఏమంటే 10 మంది వెళ్ళి ప్లే కార్డులు పెట్టి అదే అడ్డుకోవడం అని చెప్తుంటారు. ఈరోజు ఇలాంటి అరాచకమైన నాయకులను బట్టి ఢిల్లీ ఈ రకంగా మంటల్లో కవలుతూ ఉందన్నమాట. ఒకవైపు ట్రంప్ వచ్చి ఒకవైపు ఏమో ఒక భారతదేశం ప్రతిష్టను ముగ్గుపాలు చేశారన్నమాట. అంతే కదండి. అదే ఈరోజు ఏమో ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు కుప్పం దాంట్లోనే ప్రతి చంటి పిల్లడు కూడా ఎంతో అభివృద్ధి చేసి అక్కడ పుట్టి పెరిగి అక్కడే కొన్ని సంవత్సరాల కొద్ది ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేనేమో నువ్వు రావద్దని చేసి ప్లే కార్డు పెట్టిన చేతకం దద్దమ్ములు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళందరూ కూడా ఈరోజు విశాఖపట్నం కూడా ఇది కూడా అదే అడ్డాగా తయారు చేస్తున్నారు. ఒక కడప సంస్కృతి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు అన్నమాట. ఇంకేంటి ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడడం ఎంత సిగ్గుచేటంటే సిగ్గుచేటం పొలిటికల్ మ్యాండేట్ ఇది అంతా కూడా ఇదే చేస్తున్నారు. గత 9 నెలలు ఏదైనా ఒక కాంట్రాక్ట్ వర్క్ చేశారా? మీరు క్యాపిటల్ గెయిన్స్ వచ్చేవి ఏదైనా ఒక పనైనా సరే రాష్ట్రంలో చేశారా? ఒకటి కూడా చేయలేకారు. మీరు దద్దమ్మతనాన్ని ప్రజల్లోనేమో వచ్చి డైవర్ట్ చేయడం కోసం తెలిసి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం తెలిసి ఇలాంటి సంస్కృతినేమో తీసుకొస్తున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోకస్ కనిపిస్తున్నారు, అతను వస్తే అది నాకు ఆడుకోవడం మీరు సక్సెస్ అవుతానని ఈ అవంతి యూనివర్సిటీకి చేసిన పని తెలిసిన పని ఇది ఒక్కటే అన్నమాట. ఈ రోజు వారు కూడా దాని ఫూలు ఏమీ చేయలేదు అన్నమాట. నేను చెప్తా ఉన్నాను ఏమీ చేయలేదు. విశాఖపట్నంకి ఒక్క ఇటు టూరిజం మినిస్టర్ ఇవ్వగానే మేము చాలా హ్యాపీ బా మా మంత్రి మినిస్టర్ మంత్రి ఇచ్చారు విశాఖపట్నాన్ని ఎంతగానే ఒక్కడైనా అభివృద్ధి చేశారండి నాకు అర్థం కావట్లేదు. చేయకపోగా పార్టీల మీద పార్టీ హాస్ మీద ఏంటండి పార్టీ హాస్ మీద ఎప్పుడైనా చేస్తారండి? ఇది ఎంత ప్రజలు చూస్తున్నారు కదా వీళ్ళు ఇలా భయాందాలు చెందితే ఏమవుతుందంటే అవుట్ సైడ్ చూసిన వాళ్ళందరూ కూడా వలసి వెళ్ళిపోతున్నారు. ఈ బాధలన్నీ కూడా ఎందుకు ఈ అడుగు పెడితేనే మనకు అరిష్టం ఈ ఆంధ్ర రాష్ట్రం అనే ఒక భావన ఈ కల్పిస్తున్నారు అన్నమాట. ఇది మంచి సంస్కృతి కాదు. వేరే రకంగా ఢీకొనండి చంద్రబాబు నాయుడు గారిని, వేరే రకంగా మీ యొక్క గొప్పతనం చాటుకోండి. పనితీరు ఇంకా శభాష్ చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతానని చెప్పి అనిపించుకోండి. అంతేగాని ఆ పనితీరు కనిపించలేకపోవడం వల్లేమో ఈరోజు అటాకింగ్లో వెళ్తా ఉన్నారు. ఇది పొలిటికల్ వ్యాండేట్ అని చెప్పేసి నేను చెప్తాను. అంటే సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి మీరు ఏం చెప్తారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన తర్వాత జరుగుతున్న మొదటి పర్యటన మీ అధినేతది, ఏ విధంగా చూస్తారు అంటే ప్రజల నుంచి? ఈరోజు విశాఖపట్నం అనగానే చంద్రబాబు నాయుడు గారు ముడి తీయలేని సంబంధం అన్నమాట. ఇందాక చెప్పారు వెలగపూడి గారు విశాఖపట్నం అసలు అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారితో.
అసలు అయితే హబ్ గా తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మిలేనియం టవర్స్ 1 or 2 ఇవన్నీ వచ్చాయంటే రిసెంట్ డెవలప్మెంట్ జరిగిందంటే మధురవాడ అంత అంత అభివృద్ధి చెందిందంటే మధురవాడ ఆర్కే బీచ్ ని కనెక్ట్ చేసి చేశారంటే ఇవన్నీ కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ రోజు వచ్చారంటే ఇది మనం విశాఖపట్నంలో అడుగు పెట్టామా అని చెప్పేసి అనిపించేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పేసి అతనేమో గ్రాండ్ కూలింగ్ చేసి భోగాపురం ఏమో నిర్మాణం చేయడం కోసం చెప్పేసి ముందుకు దూకినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏం చేయలేదని చెప్పేసి విశాఖపట్నంకి చెత్తకాన్న కొడుకులు ఏమో మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. ఏం చేయలేదు అసలు నాకు అర్థం కాలేదు. ప్రజలేదో ఓటు నీకు వేసారు కదా గెలిపిస్తారు కదా 151 ఎమ్మెల్యేలు చేశారు కదా అని చెప్తాను కానీ ఒక్క ఛాన్స్కి అని వేసారు తప్పించి నువ్వేదో పెద్ద పుడింగ్ ఇవన్నీ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వర్క్ క్వాలిటీ తీసుకుంటే మాత్రం ఈజ్ నంబర్ వన్. తర్వాత పెద్ద వ్యాక్యూమ్ ఉంటుంది, పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరు రారు ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరు నెక్స్ట్ లీడర్? నువ్వు పోటీ పడలేకపోతున్నావు, వర్క్ లో పోటీ పడలేకపోతున్నావు అని చెప్పు ఒప్పించుకోండి. అంతేగాని ఇలాంటి పద్ధతులు మంచిది కాదని చెప్తాను అనమాట. విశాఖపట్నం అనగానే ఈజ్ ద వన్ మైటీ ఇండియన్ నేవీలో ఉండే ఈస్టర్న్ నేవల్ కమాండ్ యువర్ అడ్మిరల్ కూడా చెప్తాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద బెస్ట్ లీడర్ అని చెప్పేసి అనమాట. స్టీల్ ప్లాంట్ చెప్తుంది, రైల్వే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే ఆ రకమైన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తారు శాంతిగా బతకడం కోసం చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉంటారు, సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, హైదరాబాద్ మాదిరిగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతం ఇది అని చెప్పేసి. ఆర్కే బీచ్ లోని అతనేమో ఎన్నిసార్లు వచ్చి అతనేమో జెండా వందనం చేశారు. సిఐ సమిట్లు ఎన్ని పెట్టారు ఇక్కడ? 3 సిఐ సమిట్లు పెట్టారు. అలాగేనేమో ఏదైతే మన నేవీ